మనిషి సంఘజీవిగా మారిన తర్వాత మొదటగా స్నేహం చేసింది ప్రకృతితోనే. ప్రకృతిలో మమేకమై ఎంతో ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, ముఖ్యంగా ఆరోగ్యకరంగా జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. మట్టితో చేసిన పాత్రలు, కొయ్య బొమ్మలు, గుడ్డ సంచీలు, ఇలా ఇంటి సామాగ్రి, వంట సామాగ్రి ప్రతిదీ కూడా హాని కలిగించకుండా ఉండేవి. కాలక్రమేణా అన్ని వస్తువులు ప్లాస్టిక్ రూపం దాల్చాయి. మనుషులంతా ప్లాస్టిక్ వాడకం మొదలుపెట్టారు. అప్పుడే మనిషి యొక్క ఆరోగ్య పతనం కూడా మొదలయ్యింది. ప్లాస్టిక్ మనిషి బద్ధ శత్రువుగా మారిపోయింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్, ప్లాస్టిక్, ప్లాస్టిక్. ప్లాస్టిక్ వాడకం వలన మనుషులు క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ప్లాస్టిక్ కవర్ల వాడకం వలన మానవాళికి అపాయంతో పాటు అవి బయట పడేయడం వలన ఆ కవర్లను తింటున్నటువంటి మూగజీవాలు బలైపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ అవ్వకపోవడం మూలాన నేలలు సైతం సారవంతాన్ని కోల్పోతున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో వాటర్ పైప్లైన్లు, డ్రైనేజీ పైప్లైన్లలో ప్లాస్టిక్ పేరుకుపోవడం వలన తీవ్రమైన హాని కలుగుతుంది. కాలుష్యానికి ప్లాస్టిక్ ప్రధాన కారణంగా మారిపోయింది. ప్లాస్టిక్ మూలాన పారిశుద్ధ్యం కోల్పోయి పరిసరాలు మొత్తం కాలుష్యమై దోమల బెడద కూడా ఎక్కువవుతుంది. తద్వారా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా ప్లాస్టిక్ వాడకం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో భయంకర సమస్యలు కనిపిస్తాయి. ఉదాహరణకు, కేవలం మన నెల్లూరు నగరంలోనే రోజుకి 15,000 కేజీల ప్లాస్టిక్ ఉత్పన్నమవుతుంది. అంటే నెలకు 450,000 కేజీల ప్లాస్టిక్ మన చుట్టూ నిండి ఉంటుంది. ఇలా సంవత్సరానికి సుమారు 60,00,000 కేజీలకు పైగా ప్లాస్టిక్ మన నగరంలో ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనం ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్నామో గమనించాలి. ప్లాస్టిక్ వ్యర్థాల వలన డ్రైనేజీ సమస్యలు తలెత్తి వర్షాలు పడినప్పుడు నగర రోడ్లన్నీ అపరిశుభ్రమవుతున్నాయి. తద్వారా అనేక రోగాలు ప్రబలుతున్నాయి. పిల్లలు తాగే వేడి పాలు, నీళ్లను సైతం ప్లాస్టిక్ బాటిల్లో పట్టించడం వలన వారికి అనారోగ్య సమస్యలు ఎన్నో వస్తున్నాయి. ఇక పెద్దలు సైతం కాఫీ, టీ, నీళ్లను ప్లాస్టిక్ కప్పులు, బాటిల్స్ లో తాగడం వలన క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇంతటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించే బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారిస్తున్నాయి. దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని అందించాడు, కావున ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం. మంచి చెడు విశ్లేషించే గుణం మనకుంది కాబట్టి ప్లాస్టిక్ వాడకం చెడు చేస్తుందనే విషయాన్ని గ్రహిద్దాం. మన నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో చేయి కలపాలని, సంపూర్ణంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి మన నెల్లూరు నగరాన్ని సుందర నగరంగా, ఆరోగ్య నగరంగా, అతి ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత నగరంగా మారుస్తారని ఆశిస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ, నెల్లూరు సైతం ప్లాస్టిక్ రహితం. మన నెల్లూరు మన బాధ్యత.